అనేది మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. స్ట్రాటజీ అనేది ఏం లేదు, ప్రజా సంక్షేమం మాత్రమే మా యొక్క ఎజెండా. జెండా అజెండా రెండు ఎప్పుడు అదే కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే బాగుపడ్డటువంటి పేదలు ఈరోజు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. అది కేంద్రమా, కేంద్రం రాష్ట్రం మీదనా, రాష్ట్రం కేంద్రం మీదనా, ధరలు మీరు పెంచిర్రా లేకపోతే ఇంకోళ్ళు పెంచరు, ఎవరు పెంచినా మీ ఇద్దరు కలిసి మాత్రం ప్రజల యొక్క జీవితాలను మాత్రం వెనక్కి నెట్టేసారు అనేటటువంటిది మనందరు కనిపించింది. ఎందుకంటే ఇందాకనే మిత్రుడు వేణుగోపాల్ మాట్లాడుకుంటూ అన్నాడు, ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో మా కేసీఆర్ గారికి బాగా తెలుసు అని. ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు కూడా అన్నారు 2019లో ఆర్టీసీ ఇదే వాళ్ళు బయటకు వచ్చి మరి మా యొక్క డిమాండ్లు గివి గివి అని చెప్పినప్పుడు కోర్టులో కూడా ఈ యొక్క ప్రభుత్వము అఫీషియల్ గా సబ్మిషన్స్ వాళ్ళని కాపాడలేమని చెప్పి ఇళ్ళకించి వాదించినటువంటి వకీలు ఉన్నారు, మనందరూ కూడా తెలిసినటువంటిది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ స్టాండ్ 35 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతుంటే ఏది చచ్చిపోతామని చెప్తుంటే కూడా కనీసం స్పందించకుండా, అంటే మన అహంకారము లేకపోతే మనకి ఈరోజు ఆల్రెడీ అధికారం వచ్చేసింది కదా 2018 వచ్చినాక మళ్ళీ మేము అవసరం, మళ్ళీ ఇప్పుడు 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అంటాడు లేకపోతే విలీనం అంటాడు ఇంకొకటి అంటాడు ఏదైనా అంటాడు, కానీ కేసీఆర్ గారి మాటలు గిట్ట ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉందా అని అంటే స్పష్టంగా క్షేత్రస్థాయిలో లేదనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి చూటా మాట, రెండు సార్లు చూటా మాట, లేకపోతే అన్ని సార్లు ఇననికి మనం ఏమన్నా అదా. ఎందుకంటే వేణుగోపాల్ గారు చెప్తున్నారు అంటే చేస్తే చేసామంటారు, చేయకపోతే చేయలేదంటారు, అంటే ఏం చేసినా తప్పు పడతారా అంటున్నారు ఆయన. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడిండు, ఒక నారాయణపేట జిల్లా తీసుకుందామా, వికారాబాద్ జిల్లా తీసుకుందామా, చూపిస్తావా ఒక డబల్ బెడ్రూమ్ అని అయిపోయినట్టు. నేను జిల్లా మొత్తం కలిసి ఒక డబల్ బెడ్రూమ్ అంటున్నా, జిల్లాకు ఒక డబల్ బెడ్రూమ్, జిల్లా మొత్తం అయిపోయినాక పూర్తి అయిపోయినటువంటి ఒక డబల్ బెడ్రూమ్ చూపిస్తావా. ప్రారంభం హ్యాండ్ ఓవర్ చేసినది ఒకటి, అలర్ట్ చేసినటువంటి పూర్తయింది అంటున్నా, కన్నా 100% అయిపోయింది చూపిస్తావు ఒకటన్నా. ఎవరికి ఇదంతా, ఈ ఊర్లో వచ్చి సపోజ్ ఈ ఊర్లో సమస్యలు ఉన్నాయనుకోండి, బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏమైపోయింది అనంటే ఈ ఊర్లో ఇదొక్కటే ఊర్లో ఉన్నాయి సమస్యలు, రాష్ట్రం అంతా అయిపోయినాయి. ఇక ఇవ్వ అక్కడ అవతలనేమో బంగారు తెలంగాణ అయిపోయింది, ఇది ఒక్కటే ఊరుంది కాబట్టి ఇక ఈసారి మనకాడ కూడా అయిపోతుంది అంటాడు. ఇట్లా అన్ని ఊర్లలో అదే మాట చెప్పుకుంటూ పోతాడు, మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఊర్లలో కూడా బాగుండదు. ఈ అవార్డుల గురించి మాట్లాడు, సర్పంచ్ చిత్తశుద్ధి తోటి ఆడ ఉంటున్నటువంటి గ్రామ శాఖ మరి పనిచేస్తున్నటువంటి కార్యదర్శుల చిత్తశుద్ధితోటి క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి నాయకత్వం తోటి ఊరికి సపోజ్ ఒక పరిశుభ్రత మీదకి ఒక అవార్డు వస్తే సర్కారు మాదే వచ్చిందా అని చెప్పి పాలసీ కింద సంకలు గుద్దుకోవడం మీద నాకు అర్థమైతలేదు. ఇది పాలసీ డెసిషన్ తోటి నీకు అవార్డు రాలే, ఒక ఊర్లో పరిశుభ్రత మీద వచ్చింది అనంటే ఆ ఊరుకు సంబంధించినటువంటి సర్పంచ్ అయినా ఆ గ్రామానికి సంబంధించి అంటిపెట్టుకుని పనిచేస్తున్నటువంటి యంత్రాంగానికైనా క్రెడిట్స్ పోతాయి తప్ప నువ్వు మీద కూర్చొని కనీసం ఊరు దిక్కు చూడనాడు నీకేం క్రెడిట్లు వస్తాయి. సరే తెలంగాణ నామ పెట్టుకున్నంత మాత్రం వీడికెంచి ఒక క్రీడ గెలుస్తాం లేకపోతే వీడికెంచి ఒక పరీక్ష పెడతాం, నీ యొక్క కాంట్రిబ్యూషన్ నీ ప్రభుత్వ కళాశాలలకెంచి పోతున్నటువంటి దాని మీద నువ్వు క్రెడిట్ తీసుకో, నేను కాదట్లే. కానీ అన్నిటివి నావే అని చెప్పి మంది క్రెడిట్లు కూడా లేకపోతే ఏమంటారు పక్కింటి చెట్ల పండ్లను కూడా నావే అని చెప్పి చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సంక్షేమాల గురించి మనం మాట్లాడుకుందాం లేకపోతే మేనిఫెస్టో గురించి మనం మాట్లాడుకుందాం. 2014-2018 ఆశా గారు మేనిఫెస్టోలో ఏమన్నాడు, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హార్యాలు వస్తాయన్నాడు, అన్నాడా లేదా? ఊటా తోటి ఇట్లా నీళ్లు తీసుకొని హుస్సేన్ సాగర్ నీళ్లు తాగేటట్టు చేసుకోవాలి. ఏంది అది మురుక్కుంపని, అదే మనం అరే నగరం నడిపోటున పెట్టుకొని గట్లుంటాయి ఆ నీళ్లు, నీళ్ళు అనేది ఇట్లా తీసుకొని తాగేటట్టు ఉండాలి అన్నాడు. తీసుకొని తాగండి ఒకసారి అయిపోతుంది కదా. మేము కాదంటలేం. ఇట్లాంటివి ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా అనంటే వేషం మార్చుకొని ప్రజల్ని మోసం ఎట్లా చేయాలనేటటువంటి దాంట్లో నిష్ణాతులైనటువంటి బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరికీ అధ్యక్షుడు అయినటువంటి లేకపోతే వాళ్ళందరికీ పెద్ద మనిషి అయినటువంటి కేసీఆర్ గారిది కొత్త మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే నువ్వు విద్య గురించి మాట్లాడమని అన్నాం, లేకపోతే వైద్యం గురించి మాట్లాడమని అన్నాం, రైతుల గురించి మాట్లాడమని అన్నాం, వరద బాధితుల గురించి మాట్లాడమని అన్నాం, లేకపోతే మహిళా భద్రత మీద మాట్లాడమన్నాం. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటుంది, 100% అబ్ కి బార్ కిసాన్ సర్కారే, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, దేశ్ కి నేత కేసీఆర్ దేశం మీద పడి పొమ్మంటుంది, తెలంగాణ వద్దు నువ్వు ఈ రాష్ట్రానికి. రైతు బంధు, రైతు భీమా ఇట్లా లేదంటే రైతులకు భరోసా ఇస్తూ పంట నష్టాలు పోయినప్పుడు మేము పరిహారాలు ఇస్తున్నాం, ఇన్ని చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక విషయం మనం మాట్లాడుకోవాలి, రైతు బంధు అన్ని సమస్యలకి జిందా తెలిసిమాత్ కాదు, రైతు బీమా పంట బీమా కాదు, ధరణి బోటల్ కూడా నేను చెప్పి ఇక ధరణి అనేటటువంటిది పాలిచ్చేటటువంటి ఒక అవినీతి బర్రెలెక్క తయారు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో వచ్చింది. అది ఏ రకంగా ఎవరికి మేలైంది అనంటే కేవలం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నాయకులకి,
భూ కబ్జాలు చేసేటటువంటి వాళ్ళకి రైతులని ఆత్మహత్యలకు నెట్టేటటువంటి విషయంలోనే ధరణి యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఇది మేము కాదు, ధరణి అదాలత్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి క్షేత్రశాల గ్రామాలలో పెట్టినప్పుడు అరే రైతులు వెళ్ళగాకు కూర్చున్నటువంటి గోడండి ఇది. మేము అడుగుతున్నాం, నువ్వు రైతులకు సంబంధించినట్టు రుణమాఫీ చేస్తానడు కదా పోయినసారి, మరి ఇక్కడ బాయ్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామనంటే 2018 ఎన్నికలలో నీ మాట నమ్మి రుణం కట్టనటువంటి వాళ్ళకి 2 లక్షలు దాటింది. ఏ దాని గురించి ప్రస్తావన ఎందుకు తీస్తలో? ఇదే ఆర్టీసీ కార్మికులనే ఆడవాళ్ళందరూ కూడా మరి ఆ రోజు అడిగి ప్రగతి భవన్ కి పిలిపించుకొని 10 ప్రమాణాలు ఇచ్చారు, భోజనాలు పెడతాడు, ఇంకేం చేస్తాడు. రైతులకు కూడా అంతేగా గతంలో రైతులు అందరినీ పిలిపించి నేను పుట్టిందే మీకోసం అనుకుంటా, మీ జీవితాలు బాగా పడేయనికనే అనుకుంటా, అసలు రేపటి సంది ఎరువులు ఎంత అయితే గిన్ని క్వింటాలు అయితే తర్వాత ఇవి మిలియన్ టన్లు అయితే ఇక ఇప్పటి సంది అన్ని ఉచితమే పోరి, యూరియా మొత్తం ఉచితం అన్నాడు. పాలాభిషేకాలు చేసిరు బయటకు వచ్చిగా ఇక మన జీవితాలు మారిపోయినాయని చెప్పి ఆయన పోషణ పాలు వేసేనే తప్ప కనీసం 1 కేజీ యూరియా ఎవరికన్నా వచ్చిందా? ఎందుకు ఇట్లాంటి మాటలు అంటే తెలంగాణలో ఇక్కడ మరొక పాయింట్ వెనుక రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తా అన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కదా బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ 2 టర్మ్స్ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన చూశారు, కరెంటు కష్టాలు చూశారు, వాటర్ లేకపోవడం చూశారు, బీడు భూములు చేశారు, రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ మీకు వెలుగులు చిమ్ముతున్నటువంటి పరిస్థితి, వాటర్ గురించి కష్టాలు లేవు, ధాన్యం పండించడానికి కూడా దిగుబడి ఎక్కువవుతున్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేస్తుంది దిగుబడికి సంబంధించి అని చెప్తున్నారు. సో కరెంటు కష్టాలు లేవు, మనం హైదరాబాద్ సిటీలో చూస్తున్నాం, మన ప్రత్యక్ష సాక్ష్యం కూడా మన పవర్ కట్స్ ఏ విధంగా ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రంతో పోల్చుకున్నప్పటికీ కూడా. సో ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి, ఇన్ని వంతలు కడుతుంది, ఇన్ని బ్రిడ్జ్లు కడుతున్నా, ఫ్లైఓవర్స్ కడతా ఉన్నా, సో ఇన్ని వస్తా ఉన్నా సరే ప్రతిపక్షాలు కావాలని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాయి. వైద్య రంగంలో కూడా నిన్న వైద్య శాఖ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా అంబులెన్స్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పున్నారు, ఎన్ని చేస్తాం ఎన్ని చేస్తున్నామని. కానీ ప్రతిపక్షాలు కావాలని బురద చల్లుతున్నారు అనేది అధికార పార్టీ డైరెక్ట్ గా చెప్తున్నటువంటి కామెంట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్ని అంశాల దగ్గర దగ్గర 6-7 చెప్పిండ్రు, 6-7 అంశాలలో ఏ ఒక్కటన్నా క్షేత్రస్థాయిలో సాహితికంగా ఉన్నదా? ఏ ఒక్కటన్నా చాలా ఛాలెంజ్. రైతులు కష్టాలు పడ్డారు, ఆత్మహత్యలు జరిగిందనేటటువంటి వ్యవహారము టీడీపీ హయాంలో జరిగితే ఎట్టి పరిస్థితులలో అంటే ఎంతటి వ్యతిరేక వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాము, రైతులకు ఇచ్చి తీరినాము, ఆత్మహత్యలు అక్కడ ఆగినాయి, రైతులు బాధపడడం మొదలైంది. ఎందుకంటే ఆర్థిక కష్టాలకి నెట్టివేస్తున్నటువంటి ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇచ్చింది, మాట ఇచ్చినామంటే నిలబెట్టుకున్నటువంటి చరిత్ర మాత్రం ఈ పార్టీకి. 3 గంటలు 3 పంటలు అడుగుతా ఉన్నారు అక్కడ, 3 గంటలు కరెంట్ కావాలా, 3 పంటలు తీసుకునేటువంటి ప్రభుత్వం కావాలా అని. మీరు మూల పడటం కావాలి అని ప్రజలు అంటున్నారు, ఇది అదే అయింది కూడా. మేము అంటున్నాం 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలంటే మీరు మూలకు పడటం కావాలి, ఎందుకంటే చెత్త కాబట్టి, మీరు చెత్తని మూలకి చెత్త కుప్పలు వేస్తారు కాబట్టి తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటారు అని అంటున్నాం. అంబులెన్స్లు అని చెప్పన్నారు, అంబులెన్స్లు ఏ రోజన్నా ఏడన్నా ఇంత సెంటర్ సిటీలో మనం ఉన్నాం కదా, 108కి ఫోన్ కొడదాం వస్తుండ్రా, 108 అందుబాటులో ఉందా కనీసం? ఇక రిమోట్ ప్రాంతాలలో పోతే 108లు అనేటటువంటి సర్వీసెస్ లేవు. ఈ రోజు కొనుక్కున్నటువంటి అంబులెన్స్లు కూడా అది కూడా ఓపెనింగ్ ఏదో పెద్ద కార్డు చూపించి చేస్తున్నారు, తుప్పుబడినటువంటి అంబులెన్స్ లని రీప్లేస్ చేస్తూ ఎన్నికలు కాబట్టి మళ్ళీ ఉన్నారు, మళ్ళీ తుప్పుబడితే మళ్ళీ ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికల వరకు దాని మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ ఏముండదు. ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండి ఆయన మాట్లాడేటటువంటి మాటల్లో ఏ ఒకటన్నా బాగుపడ్డే ఉందా? మీరేమన్నారండి, ఏది రైతులకు సంబంధించి మాట్లాడరు, రైతు బంధు రైతు బీమా ఈ 2 కాదని నేను చెప్పిన, అసలు పంట బీమా లేనటువంటి ఏకైక రాష్ట్రం ఇది అనేటటువంటి సంగతి మనకు తెలుసా? ఈ దేశంలో ఒక పంట నష్టపోతే రైతులకి ఆదుకోవాల్సినటువంటి సర్కారులు అసలు మాకేం సంబంధం లేదు, ఎందుకంటే రైతు బంధు మేము వేస్తున్నాం కదా అని అంటున్నాం. ఒక పక్క రుణాలు మాఫీ చేయలేదు, నీ పడ్డటువంటి పైసలు రుణాల కిందికి అక్కడ ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితులు రైతులలో ఉన్నాయి. అసలు ఉంటున్నటువంటి ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నటువంటి కొన్ని లక్షల మంది, సుమారు 20 లక్షల మంది రైతులకి ఈరోజు హక్కులు లేకుండా ధర్నీ అని చెప్పి 60 ఏళ్ల ముంగట ఎవరో ధరలుంటే వాళ్ళ పేర్ల మీద నువ్వు పట్టాలు చేసినాక ఈరోజు అలా ఏడి కోడుకోతారు. రికార్డు స్థాయిలలో హైకోర్టులలో ఈరోజు రిట్ పిటిషన్ల రూపంలో రైతులు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంకే అంశాలు మనం మాట్లాడుకుందాం, విద్య గురించి మాట్లాడుకుందాం. 4600 పాఠశాలలు తీసేసినటువంటి ఎవరన్నా ఒక నీచమైనటువంటి సర్కార్ ఏదైనా ఉంటాయంటే తెలంగాణ సర్కార్ ఉంటుంది. నువ్వు మాట్లాడేటటువంటి గురుకులాల గురించి మాట్లాడుతున్నావు, మేము 1000 గురుకులాలు కట్టినామని చెప్పి, మేము అన్ని కులాలని అన్ని మతాలని కూడా అక్షరాల కాడ కుల మత తారతమ్యాలు ఉండొద్దు, పిల్లల మొత్తం సరస్వతి రూపం అక్షరాలు ఎక్కాలని చెప్పి నువ్వు ప్రతి వాడలా స్కూల్ వర్గం అని మాట ఇచ్చినావు, ఉన్న స్కూళ్ళని తీసేసేసి
కులాలకు విభజించి నువ్వు బీసీ రా, నువ్వు ఎస్సీ రా, నువ్వు ఎస్టీ రా, లేకపోతే నువ్వు పలానోడివిరా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళలో కూడా డిఫరెన్స్ క్రియేట్ చేసి అక్షరాల దూరం చేశారు. మెడికల్ కాలేజీలు కడుతున్నామని మీరు అన్నారు. మెడికల్ కాలేజీలు కాదండి, నేర్పించేటటువంటి స్కూల్లో లేనప్పుడు మెడికల్ కాలేజీలలో గౌరవపోతున్నారు. ఈ రోజు గురించి కాదు, భవిష్యత్తు కూడా నిర్మాణం చేసేటటువంటి బీఆర్ఎస్ ఏ ఒకటన్నా చేసిందని మేము అడుగుతున్నాం. మీరు దానికి జవాబు చెప్పండి. నేను డబుల్ బెడ్రూమ్ చెప్పిన ఇంకే అంశమైనా మీరు తీసుకోండి, ఆర్టీసీ విషయమైనా, ఆఖరికి గురుకుల అధ్యాపకులకి అరే నైట్ వాచ్మెన్లు వాళ్ళే, వార్డెన్లు వాళ్ళే, టీచర్లు వాళ్ళే, అన్ని బాధ్యతలు వాళ్ళే, వాళ్ళ మంచులా యంత్రాలేమన్నా అరే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మా పిసిసి అధ్యక్షుల గారికి వినతి పత్రం సమర్పించుకున్నారు. సార్ మాది మేనిఫెస్టోలో పెట్టండి, మేము మనుషులము, రోజుకి 18-20 గంటలు మేము పనిచేసే, మేము బతకలేకపోతున్నాం, స్ట్రెస్ పోతున్నాం సార్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఇది మేమంటున్న మాట కాదు, గురుకుల అధ్యాపకులు మాట్లాడుతున్నటువంటి మాట. ఏ విషయంలో ఏ డిపార్ట్మెంట్ లో పారదర్శకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది? క్వశ్చన్ చేద్దాం, క్వశ్చన్ చేద్దాం, మాట్లాడదాం. వేణుగోపాల్ గారు కామెంట్స్ తీసుకుందాం. దానికంటే ముందు ఎస్ రమణారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రమణారావు గారు మూడు పార్టీల వెర్షన్స్ విన్నారు. అధికారం ఉన్న పార్టీ కాబట్టి మేము చేస్తాము, చేస్తున్నాము, చేసేస్తాము అని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు కాబట్టి అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు. ఎస్, ప్రతిపక్ష పార్టీలు కూడా హామీలు ఇస్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి రాగానే మొదటి అంటే ఫస్ట్ ఇయర్ లోనే ఇచ్చేస్తామని చెప్పాడు కాంగ్రెస్ చెప్తోంది, అంటే బీజేపీ కూడా చెప్తారు. బిఫోర్ దాట్ అసలు ఒక పాయింట్ మర్చిపోయాను, ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ కొలువులకించి వచ్చిన జీతాలలో దాసుకున్న సొమ్ము కూడా ఈ సర్కార్ దగ్గర 1100 కోట్ల రూపాయలు వాడుకుంది. అసలు వాళ్ళకి ప్రతి సంవత్సరం మేము 1000 కోట్ల రూపాయలు మీకు ఇస్తామని ప్రగతి భవన్లు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి అవసరమే లేదు వాళ్ళకి. నేను చెప్తున్నా కదా, ఈ రోజు కార్పొరేషన్ లెక్క ఉంటే నువ్వు చేయనటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు అయినాక చేసేది ఏముంటది? నువ్వు కార్పొరేషన్ ఉన్నా కూడా ఆదుకోవాల్సినటువంటి పెద్దనే నువ్వే కదా. అదే చట్టం కింద నువ్వు రాజు దీంట్లో తీసుకున్నాక కూడా నువ్వు చేసావు అనేటటువంటి గ్యారంటీ ప్రజలు నమ్మేటటువంటి విషయం కాదు కదా.